విఘ్నేశ్వర శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, సినీ నటుడు ప్రేమ ఉన్నారు. వీరు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వెంకన్న ఆశీస్సులు పొందారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి ముందస్తుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు వచ్చాయని, సకాలంలో వర్షాలు పడి రైతులు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిన్న కుటుంబ సభ్యులు, మిత్రులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి ప్రజలందరినీ చల్లంగా చూస్తూ ఈరోజు నైరుతి ఋతుపవనాలు కూడా మనకు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో వరదిల్లాలని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, పాడి పంటలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, పిల్లా పాపాలతోని అందరూ సంతోషంగా ఉండాలని